విశాఖ జిల్లా చోడవరంలో అక్రమంగా తరలిస్తున్న గంధపు చెక్కలను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 108 కేజీల గంధపు చెక్కలను స్వాధీనం చేసుకున్నారు. కారులో పాడేరు నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో దాడులు నడిపించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నమస్కారం అండి. ఈరోజు చోడవరం పోలీస్ స్టేషన్లో మాకు అందిన నమ్మకమైన సమాచారం మేరకు ఉదయమే మా యొక్క సిబ్బందితో పోలీస్ స్టేషన్ ముందర వాహనాలు తనిఖీ చేస్తుండగా AP31Q9223 అనే ఫోర్డ్ కారు చెక్ చేసామండి. అందులో వెనుక డిక్కీలో సుమారు 105 కేజీలు బరువు చేసే గంధపు చెక్కలు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా తెలిసింది. దాన్ని సీజ్ చేయడంతో పాటు అందులో ఉన్న ఇద్దరు ముద్దాయిలను కూడా సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క విలువ సుమారు 2,10,000 ఉంటుందని అంచనా. అలాగే ఇది దీనిని పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుండి హైదరాబాద్ ప్రాంతానికి తరలించి అక్కడ వాళ్ళు మళ్ళీ అమ్మడానికి అమ్ముతారని తెలిసిందండి. ఇంకా కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తి దర్యాప్తు